ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇండస్ట్రీలో మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. మహేష్, ఎన్టీఆర్, చరణ్ల మధ్య ఈ స్నేహం పలు పార్టీల్లో ఇతర సందర్భాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఎన్టీఆర్ చెర్రీ ఇప్పుడు కలిసి త్రిబులాలో నటిస్తున్న నేపథ్యంలో వీరి మధ్య ఫ్రెండ్షిప్ బాండ్ మరింత బలపడింది. తెల్లదొరలపై పోరాడే క్రమంలో ఇద్దరు స్నేహితులుగా కనిపించనున్నారు. పరిస్థితుల ప్రభావం వల్ల ఇద్దరు తలపడే సన్నివేశాలు ఉన్నాయి. వాటిని తెరపై చూస్తున్నప్పుడు ప్రేక్షకులు భావోద్వేగానికి లోనవుతారని, కంటతడి పెడతారని రచయిత విజేంద్ర ప్రసాద్ గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. దాన్ని ప్రత్యక్షంగా చూసిన రాజమౌళి వీరి స్నేహాన్ని ఓ వీడియోలో బంధించి విడుదల చేయబోతున్నారు. స్నేహితుల రోజు సందర్భంగా ఆగస్టు 1 ఆదివారం ఈ వీడియోని రిలీజ్ చేసేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే దీనిపై జెక్ అనే టీం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ నెల 15 రోర్ ఆఫ్ త్రిబులార్ పేరుతో మేకింగ్ వీడియోని కూడా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా నుంచి ట్రీట్ రాక చాలా రోజులు అవుతోంది. దీంతో కరోనా సెకండ్ వేవ్ తర్వాత మళ్ళీ సినిమాపై బజ్ క్రియేట్ చేయడానికి రాజమౌళి మేకింగ్ వీడియోను ప్లాన్ చేశారు. దీంతోపాటు ఆగస్టు 1 ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఎన్టీఆర్ చర్యల వీడియోను విడుదల చేస్తారట. ఇదే నిజమైతే ఇక ఎన్టీఆర్ చరణ్ ఫ్యాన్స్ ఊగిపోవడం ఖాయం. వారిద్దరి అభిమానుల మధ్య కూడా బాండ్ మరింత బలపడనుందని చెప్పడంలో అతిశయోక్తి లేదని చెప్పాలి. ఇక ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి రూపొందిస్తున్న త్రిబులర్ చిత్రాన్ని డివి విధానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో చెర్రీ సరసన, ఆలియా భట్, ఎన్టీఆర్ సరసన, ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. వీరితో పాటు సముద్రఖని, అజయ్ దేవగన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, ఎన్టీఆర్ కొమరంభీమిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమా టాకీ పాట్ని పూర్తి చేసుకుని 2 సాంగ్స్లను చిత్రీకరించుకుంటోంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 13 దసరా కానుకగా దాదాపు 10 భాషల్లో భారీగా విడుదలకు ప్లాన్ చేశారు.